మార్పునే కోరుకుంటారా, మార్పును కోరుకోరా, ఎలా చేస్తారు ఏంటి అనేది చూడాలి. ఏదైనా సరే ఈ ఎన్నికల ప్రక్రియ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియ ఒక చారిత్రాత్మకమైన తీర్పులోకి వెళ్ళాలి. దేశానికి ఒక సందేశం కావాలి, దేశానికి ఒక సందేశం కావాలి. ఆ పరిస్థితికి వస్తుందని నేను భావిస్తున్నాను. పుల్లారావు గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వారి పర్స్పెక్టివ్ వారు చెప్పారు. ఒక్కసారి మళ్ళీ నేషనల్లోకి వెళ్తే, మనం మితిమీరిన ప్రచారం అనేది కేంద్రంలో పెద్ద పార్టీకి తలకాయ నొప్పిగా మారబోతోందా? ఎందుకంటే మూడు దశలు చూసాం, మూడు దశల్లో కూడా ఆశించిన స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ లేదు. అది అంటే ప్రత్యేకించి అర్బన్ అండ్ సబర్బన్స్లో అదొక విశ్లేషణ మీ ఆర్టికల్స్లో కూడా నేను చూస్తూ ఉంటాను. ఇంకా రెండు దశలు ఉన్నాయి. మళ్ళీ యూపీలో 20వ తారీఖు కూడా ఉందనుకుంటాను, కొన్ని కొంత యూపీలోని కొన్ని ప్రాంతాల్లో. ఎలా ఉండబోతోంది? ఒకటి, ఇందాక వచ్చిన రెఫరెన్స్ బాలబడయ్య గారు చెప్పింది కరెక్టే. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ అవి ఇస్తే ఎలక్షన్ పర్పస్ ఏంటంటే బయటకు వచ్చి కనపడి ఓటేయాలి, లేకపోతే ఎవరింటికి వెళ్ళి వాళ్ళు ఎలక్షన్ అనవసరం. మనం ఈమెయిల్ మీద తీసుకోవచ్చు కదా, వాట్సాప్ మీద తీసుకోవచ్చు కదా, ఫోన్ నంబర్ రిజిస్టర్డ్ అవుతే. అది ఆయన చెప్పింది కరెక్టే, రావాలి, పండగలాగా బయటికి రావాలి, జనం 5 సంవత్సరాలకు మాంటలు పెట్టాలి, ఎవరికి ఓటేస్తున్నారు అది కరెక్ట్, ఐ అగ్రీ విత్ హిమ్. ఆ ఉత్సాహం ఏ పక్కన వెళ్తుంది, ఎలా వెళ్తుంది అది తెలుస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్ పడిపోయింది, అది రూలింగ్ పార్టీకి మంచిది కాదు, లేకపోతే రూలింగ్ పార్టీకి మంచిదా అది అదే చెప్పలేము. ఎందుకంటే ఇందాక మాట నా ఇండియన్లో బిజీగా నేను ఎవరికి ఓటేసానో చెప్పను, ఎందుకంటే అనవసరంగా మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనకు వచ్చే పోతాయి విరోధం వస్తాయి, పల్లెటూరులో చిన్న ఊరిలో చాలా విరోధాలు వచ్చేస్తాయి. వాళ్ళకి ఓటేసావా, ఆయనకు ఓటేసావా అంటే మార్క్ అయిపోతాం. ఒక 15-20 సంవత్సరాల క్రితం అది బాలకోటయ్య గారు మీకు తెలుసు, నేషనల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరు పట్టించుకునేవాడు కాదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకునేవాడు. భారతీయ పార్టీలు డామినేషన్ వచ్చాక ఎక్కడైనా మనం ఎవరితో ఉన్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఆ పార్టీ వాళ్ళు నాకు ఏమైనా నేను అది పోటీ అయ్యకుండా న్యూట్రల్గా ఉండగా సైన్ చేస్తే కంప్లైంట్స్ వెళ్ళిపోతాయి, ఇలా సైన్ చేస్తున్నారు. అంత పోలరైజ్ అయిపోయింది కాబట్టి దేశం కూడా అలాగే వచ్చింది చాలా వరకు. సో ఈ పోలింగ్ పర్సంటేజ్ మనం దాని మీదే ఆధారపడతాం కరెక్ట్ కాదు. ఈవేళ నేషనల్గా నరేంద్ర మోడీ అంటే చాలామందికి ఇష్టం, నరేంద్ర మోడీ అంటే చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే మనం చిన్న విషయం మర్చిపోకూడదు, ఎవరైతే 10 సంవత్సరాల క్రితం వరకు అధికారం ఎంజాయ్ చేశారో, మీడియాలో ఎంజాయ్ చేశారు, గవర్నమెంట్ ఆఫీసర్స్, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఎన్జిఓస్లో వ్యాపారస్తులు, వాళ్ళకి మోడీ ప్రభుత్వం వచ్చాక కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఇబ్బంది ఉంటుంది. సో తప్పకుండా పోలరైజ్ అయిపోయింది. ఓ రకంగా కొన్ని విషయాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కొత్త రూట్ తీసుకొచ్చింది, విదేశ విషయాల్లో, ఇమిగ్రేషన్లో, అంటే బయట ఇతర దేశాల నుంచి వచ్చి దూడుపాటం ఎక్కడికి అట్లా తీసుకొచ్చింది. అది చాలా మందికి ఇష్టం లేదు, ఎందుకంటే అంతా వాళ్ళ అతి తెలివితేటలతో ప్రజలు ఒక రకంగా ఆలోచిస్తారు. అందువల్ల ఇది పర్సంటేజ్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ నుంచి గ్యారంటీగా పేస్తా మనం వేయాలి ఓటు. మైనార్టీస్ అనుకోండి, మనం వింటున్నాం కదా ఓబీసీ అంటే అందరూ అలా మాట్లాడుతున్నారు, క్వైట్గా మాట్లాడుతున్నారు, ఏదో మనం ఓటు చేసేయాలి. సో తప్పకుండా ఈ వ్యతిరేక ఓటు ఎక్కువ వచ్చింది అని అనుకోండి. దానికి బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ సపోర్టర్స్ ఏమంటున్నారంటే అది కాదు మా వాళ్ళు ఎక్కువ వచ్చారంటున్నారు. సో అది డిబేట్ కామన్ సెన్స్తో నేను అనుకుంటున్నా ఒక పర్సంటేజ్ వ్యతిరేకం వల్లే ఎక్కువ వచ్చుంటారు, ఎందుకంటే అంత ప్రాపగాండా జరిగింది 10 సంవత్సరాలు ఆయన మీద, ఆయన పార్టీ మీద, ఆయన విధానాల మీద. సో తప్పకుండా ఆయన కొద్దిగా వ్యతిరేకం అవుతుంది. కానీ ఇంకో రకం ఏంటంటే ఆయన ఎప్పుడైతే 400 సీట్లు, 370, 400 అన్నాడు, వ్యతిరేకంగా ఉన్నారు కూడా ఏంటి లాభం ఇస్తున్నదో గెలుస్తాడు. 2019లో కూడా ఓడిపోతాడు అనుకున్నాం. 2018 డిసెంబర్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బాలకోటయ్య గారు కూడా మా జ్ఞాపకం చేస్తున్నా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఓడిపోయింది బీజేపీ ఉన్న ప్రభుత్వాలు ఓడిపోగానే ఇది ఒక గాలి, మార్పు గాలి, ఇంకా అయిపోయింది నరేంద్ర మోడీ అని పెద్ద కూటమి పెట్టిస్తారు, బాగా చేశారు, తిరిగారు, ఓడిపోయారు. సో ఇప్పుడు వచ్చేటప్పటికీ నేషనల్గా చాలామంది అన్ని వర్గాలు అంటున్నా, అన్ని కులాలు అంటున్నా, మోడీ ప్రధానమంత్రిగా ఉండాలి అని చాలామంది కోరుతున్నారు. అంటే మెజారిటీయా కాదా నేను చెప్పను,
ఆ కోరిక నిజమై తప్పకుండా బీజేపీకి ఇంపాక్ట్ లేదు. అందువల్ల ఇప్పటి వరకు మన క్లియర్గా చెప్పలేము. ప్రతి రాష్ట్రం వేరే వేరే పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఇందాక బాలకోటయ్య గారు చెప్పినట్టుగా విశేషంగా ఓట్లు వస్తాయన్నారు, తొందర అవ్వచ్చు, నేను కాదట్లేదు. అలా మిగతా రాష్ట్రాల్లో అంత పట్టుదల ఉన్నదా ఆ ప్రభుత్వాల మీద? అంత పట్టుదలగా మనం ఏంటి ఓటేయాలి అంటే తమిళనాడులో కేరళలో కనపడుతున్నారు, కా కర్ణాటకలో కూడా అలా. ఉత్తర రాష్ట్రాల్లో అంత ఫీలింగ్ లేదు, ఎందుకంటే డామినేషన్ ఉన్నది బీజేపీకి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ డామినేషన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సో ఆ పర్సంటేజ్ మనం కొద్దిగా ఆగాలి, క్లియర్గా రెండు పక్కలు వెళ్ళచ్చు. ఇప్పటి వరకు ఏ ఎక్స్పర్ట్ వచ్చి ఏ సర్వే వచ్చి బయట చెప్పలేదు. కానీ వచ్చిన విషయం మీకు చెప్తున్నా, ఎగ్జిట్ పోల్స్ మన అందరికీ 3వ తారీఖు సాయంకాలం 7 గంటలకి. కానీ పొలిటికల్ పార్టీస్కి మీడియాకి ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో తెలుసు, బయట పెట్టకూడదు. వాళ్ళకి తెలుసు, నరేంద్ర మోడీ గారికి తెలుసు, మీడియా హౌసెస్ పెద్దవాళ్ళందరికి తెలుసు, అంబానీకి తెలుసు, అదానికి తెలుసు, ఇప్పటి వరకు ఎలా జరిగింది. సో దాంట్లో ఏమన్నా అర్థం ఉన్నదా అంటే మనం చెప్పలేం. ఫేస్ ఫేస్కి డిఫరెంట్గా ఉంటుంది, మనం ఆగాలి. ఇంకా లాస్ట్ మినిట్ వరకు ఏమవుతుందో చూడాలి, ఎందుకంటే చాలా విశేషమైన దేశం, ఎన్నో కులాలు మతాలు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి.